హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్. సో ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూస్తుంటే, మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈరోజు మీరు చూస్తున్నది ఎపిసోడ్ 4, అంటే ముందు 1, 2, 3 ఇంకా 3 ఎపిసోడ్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఈ సిరీస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో ఇవాళ ఏం చేస్తామంటే, నిన్న తాతయ్యతో బాగా కబుర్లాడుకొని రిలాక్స్ అయిపోయాం కదా, ఈరోజు మేము కళ్యాణ మండపం అలాగే విడిదిల్లు అంటే పెళ్ళికొడుకు వాళ్ళకి ఇచ్చే గెస్ట్ హౌస్ అవన్నీ ఊరికే చెక్ చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళి కళ్యాణ మండపం ఎలా ఉంటుంది, పెళ్ళిలో ఒకలా ఉంటుంది, పెళ్ళికి ముందు ఒకలా ఉంటుంది కదా, సో ఇప్పుడు బేర్గా చూపిస్తాను అంతా ఎలా ఉంటుందో. పదండి చూసేద్దాం. ఈ కళ్యాణ మండపం ఇంటికి ఒక 2 కిలోమీటర్స్లో ఉందండి. దగ్గరలో ఉన్నవన్నీ చాలా మటుకు బుక్ అయిపోయినాయి అన్నమాట, అంటే కొంచెం చిన్న చిన్నవి ఉన్నవన్నీ కూడా కోవిడ్ వల్ల ఎక్కువ మందిని పిలవట్లేదు కాబట్టి అవన్నీ బుక్ అయిపోయి ఇంకా లాస్ట్కి ఇదే దొరికింది. ఇది చాలా పెద్ద కళ్యాణ మండపం, 700+ కెపాసిటీ గల కళ్యాణ మండపం అన్నమాట. ఇంకా వేరేవేవి దొరకలేదు కాబట్టి ఇది తీసేసుకున్నాం. ఇది ముత్తుమారి అమ్మన్ కళ్యాణ మండపం, నెల్లూరు డిస్ట్రిక్ట్ గూడూరులో ఉంటుంది. సో కార్ పార్కింగ్ అంతా చాలా పెద్ద ప్లేసు, డైనింగ్ కూడా చాలా పెద్దది వచ్చింది. కాకపోతే ఇప్పుడు మనం పిలుచుకుంది మాత్రం 100-150 జనాలు అసలు కనబడలేదన్నమాట కళ్యాణ మండపంలో, చాలా పెద్దది. ఓన్లీ ఒక అందుకు మంచిదే అనుకున్నాం, కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ లాగా దూరం దూరంగా ఉంటారు పెద్ద ప్లేస్ ఉంటే జనాలు అనుకున్నాం. సో ఇదన్నమాట, ఇదంతా బయట ప్లేసు, పార్కింగ్ అంతా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం, చూసారా ఎంత పెద్ద ప్లేసో. జై చెదుకో, జై చెద్దు అన్నం పెట్టుకో కన్నయ్యలు. లైట్స్ అన్నీ సరిగా వెలుగుతున్నాయా లేదా, ఏసీలు పనిచేస్తున్నాయా లేదా అన్నీ చెక్ చేసుకొని, బ్యాక్ సైడ్ కొన్ని రూమ్స్ ఉన్నాయన్నమాట, వరుసగా ఒక 5 రూమ్స్ అటాచ్డ్ వచ్చాయి కళ్యాణ మండపంతో పాటు, అవి కూడా చెక్ చేసుకొని ఆ తర్వాత గెస్ట్ హౌస్కి వెళ్ళాము. ఇక్కడ బుజ్జినాన్ అయితే బాగా ఆడుకున్నాడు చక్కగా, అక్కడ మంచిగా చెట్లు గాలి తర్వాత కూల్గా ఉందన్నమాట వెదరు. సో బుజ్జినాన్న కొంచెం ఎంజాయ్ చేశాడు అక్కడ. ఆ తర్వాత ఇట్లా బ్యాక్ సైడ్కి వచ్చాము, రూమ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇలా బెడ్స్ తర్వాత గీజరు ఏసీ అన్నీ ఉన్నాయన్నమాట ఈ రూమ్స్లో కూడా. సో కొంతమందిని ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు వచ్చిన వాళ్ళని, తర్వాత విడిగా గెస్ట్ హౌస్ కూడా తీసుకున్నాం కదా, అక్కడ కొంతమందిని అడ్జస్ట్ చేయొచ్చు అని చెప్పి అక్కడ చూసుకొని ఇట్లాగా సపరేట్గా ఉందన్నమాట మళ్ళీ డైనింగ్. అక్కడికి వచ్చాము, డైనింగ్ కూడా చాలా పెద్దదండి. సో ఇది మీరు చూస్తున్నారు కదా చాలా పెద్దదన్నమాట ఇది కూడా. ఇక్కడ కూడా ఈజీగా ఒక 500 మెంబర్స్ని అకామిడేట్ చేయొచ్చు ఎట్ ఏ టైం. సో అంత పెద్దది. అక్కడ కూడా నేను కొన్ని కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. ఇక వీళ్ళేవో కొన్ని మాట్లాడడానికి వెళ్ళారనమాట మా హస్బెండ్, మా అత్తయ్య, మావయ్య అందరూ, అందుకని ఇంకా నేను లోపల గాలాడట్లేదని చెప్పి బుజ్జిగాన్ని బయటికి తీసుకొచ్చి కొంతసేపు అలా ఆడించుకుంటూ ఉన్నాను. ఇక్కడ నుంచి గెస్ట్ హౌస్ చూడడానికి వెళ్దాం ఇప్పుడు. నెక్స్ట్ గెస్ట్ హౌస్కి వచ్చేసామండి. ఇది గూడూరు కోర్టు సెంటర్కి దగ్గరలో ఉంది, పెద్ద గెస్ట్ హౌస్, అది చాలామందిని అకామిడేట్ చేయొచ్చు. మీకు కరెక్ట్గా అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను కరెక్ట్ అడ్రస్ మీకు పంపిస్తాను ఎక్కడ ఏంటి అనేది. సో ఇది చూడడానికి వచ్చాం. ఇక్కడ ఫ్రంట్ రూమ్లో కొంచెం చిన్న స్టేజ్లా కట్టి చిన్న చిన్న పార్టీ ఈవెంట్స్ అవి చేసుకోవటానికి కట్టున్నారన్నమాట. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 రూమ్స్ ఉన్నాయి, లివింగ్ రూమ్ ఉంది, తర్వాత కిచెన్ ఉంది, తర్వాత పైకి వెళ్తే ఒక 3 రూమ్స్ ఉన్నాయి, ఆ పైన ఒక సింగిల్ రూమ్ ఉందన్నమాట. చూడడానికైతే చాలా బాగుంది.
అక్కడ ఒకటి రెండు రూమ్స్లో మేము ఏసీ పనిచేస్తుందా లేదా గీజర్ పనిచేస్తుందా లేదా అలా చెక్ చేసుకున్నాం, మిగతా రూమ్లు చెక్ చేయలేదు. ఈవెన్ కళ్యాణ మండపంలో కూడా మేము అలాగే లైట్స్ అన్నీ చూసాం, బాగానే ఉన్నాయి అనుకొని వదిలేసామన్నమాట. అదే మేము చేసిన బిగ్ మిస్టేక్. సో మీరు కనుక గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి ఈ కళ్యాణ మండపం ఇలాంటి గెస్ట్ హౌస్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే లైట్స్ దగ్గర నుంచి ఫ్యాన్లు, ఏసీలు, తర్వాత గీజర్లు అన్నీ పనిచేస్తున్నాయా లేదా అనేది. మేనేజర్ చెప్పారండి అన్నీ పక్కగా ఉన్నాయి, మీరు అసలు టెన్షన్ పెట్టుకోవద్దు అని. ఆయన మాట నమ్మి మేము కొన్ని చెక్ చేయకుండా వెళ్ళిపోయామన్నమాట. కానీ పెళ్లి రోజు మటుకు కొంత ప్రాబ్లం అయింది, కొన్ని రూమ్స్లో ఏసీలు పనిచేయకపోవడం, గీజర్లు పనిచేయకపోవడం, కళ్యాణ మండపంలో సెంట్రల్ ఏసీ ప్రాబ్లం రావడం ఇలాంటివి. సో ఇవన్నీ చిన్న చిన్నగా కనిపించవచ్చు కానీ ఆ టైంలో చాలా హడావిడి ఉంటుంది కదా పెళ్ళప్పుడు. సో ప్రెషర్ చాలా తీసుకోవాల్సి ఉంటుంది. అదంతా కార్తీక్ తీసుకోవాల్సి వచ్చింది ఆ టైంలో. తనైతే భోజనం కూడా చేయకుండా ఇంకా కాల్స్ అటెండ్ చేస్తూ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఆ నైట్ అంతా తనకి సరిపోయింది. ఎందుకంటే పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ కరెక్ట్గా అరేంజ్ చేయాలి కదా. పెళ్ళి అనేది చాలా పెద్ద ఈవెంట్ కదండి, దాంట్లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా చాలా ప్రెషర్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకెవరైనా ఈ కళ్యాణ మండపం బుక్ చేసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న పక్కగా ఆ తర్వాతే పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది మేము ఎక్స్పీరియన్స్ చేసింది, నేను షేర్ చేయాలనుకున్నాను. సో అలాగా అదర్ దాన్ మిగతా అంతా కూడా చాలా సూపర్గా జరిగింది. మాకు అక్కడ స్పేస్ కానీ వెంటిలేషన్ అంతా చాలా బాగుంది. గెస్ట్ హౌస్లో కూడా కళ్యాణ మండపం కూడా చాలా పెద్దది కదండి, చాలా బాగా అనిపించింది. ఈవెంట్ అంతా కూడా చాలా సాఫీగా సాగిపోయింది. అలా మొత్తం ఆరు రూమ్లో రెండే నానేసి ఒక దాంట్లో పని చేయట్లా దాని కూలర్ ఏదన్నా అరేంజ్ చేస్తున్నారు. అలా అవన్నీ తిరిగేసి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చే లోపల నిర్మలమ్మ ఏవో పిండి వంటలు చేస్తుంది. నిర్మలమ్మ ఎవరో చెప్పలేదు కదండి. సో వంట సూపర్గా చేసేదన్నమాట, వంట చేయడానికి వచ్చింది. ఇప్పుడు ఈ పనుల్లో వంట చేయడం కూడా టైం వేస్ట్ కదండి, చాలా పనులు ఉన్నాయని చెప్పి పెట్టుకున్నాం. బాగా చేస్తుందన్నమాట వంటలు. ఇప్పుడైతే ఏవో మురుకులు చేస్తుంది, ఎలా చేస్తుందో అడుగుదాం. మురుకులు పిండే కదా, బియ్యం పిండి, ఇంకా ఏమేస్తారు ఇందులో? శనగపిండి, పెసలపిండి, పెసలపిండి అన్నీ వేసి ఉప్పు వేసి నీళ్ళు వేసి కారం వేసి కలిపేసిన చూడ ఇప్పుడు టేస్ట్ చెప్తుంది. పిండా ఇదా? ఇది నాయన. ఏది? చిన్నది. బాగుంది. సరేలే సరేలే దా సరే సరే ఇక్కడే ఉన్నా. బొమ్మ చీర రవితలు కూడా బొమ్మ పెట్టా, ఇది బొమ్మ పెట్టే. అలా ఇక ఇంటికి వచ్చాక మళ్ళీ అన్ని సర్దడం స్టార్ట్ చేసామన్నమాట. అదండి ఇవాళ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త ఎపిసోడ్తో మీ ఉంటాను. అంతవరకు సెలవు అనవాన. బాయ్ బాయ్.